మనలో చాలా మందికి ఆత్మలతో కమ్యూనికేట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. అంతెందుకు నా స్నేహితుల్లోనే చాలా మంది అలాంటి వారు ఉన్నారు. దానికోసం బ్లాక్ మ్యాజిక్ లాంటి చిత్ర విచిత్రమైన పనులు ఎన్నో చేస్తుంటారు. అసలు ఆత్మలతో మాట్లాడగలమా అంటే, చాలా థియరీస్ ప్రకారం ప్రొఫెషనల్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ లాంటి వారి కథనాల ద్వారా ఆత్మలతో కమ్యూనికేట్ అవ్వచ్చు అనే చెప్పుకోవాలి. ఆత్మలతో కమ్యూనికేట్ అవ్వడానికి 8 పద్ధతులు పాటించాలి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకుముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 1, డ్రీమింగ్. చనిపోయిన వారితో మాట్లాడటానికి ఒక ముఖ్యమైన మార్గం మీరు కలలు కనడం. మీ కలల్లో తరచుగా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఒకవేళ కలిస్తే మీరు కలిసిన వాళ్ళలో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా, అయితే మిమ్మల్ని ఇష్టపడే మీ బంధువులు స్నేహితుల ఆత్మలు డ్రీమ్స్ ద్వారా మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అర్థం. మీకు ఏదో మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఆ కలలో ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉండొచ్చు. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి కథనాలు చాలా జరిగాయి. ఇలాంటి కలలు మీకు వస్తే వాటి గురించి ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. నంబర్ 2, విజన్స్. వీటినే హాల్యూసినేషన్స్ అంటారు. మీరు మెలకువగా ఉన్నప్పుడు మీ ముందర మీకు ఇష్టమైన ఒక చనిపోయిన వ్యక్తి ఉండడం ఎప్పుడైనా చూసారా? అర్ధరాత్రి మీరు మెలకువగా ఉన్నప్పుడే చనిపోయిన వారు లేదా చనిపోయిన మీ పెంపుడు జంతువు మీ ముందర నడుచుకుంటూ వెళ్లడం గమనించారా? మీకు తెలియకుండానే మీరు ఆ ఆత్మలతో కాంటాక్ట్ అవుతున్నారు అని అర్థం. అలా జరిగినప్పుడు మీ మనసులోనే వారితో కమ్యూనికేట్ అవ్వండి. ఆ కమ్యూనికేషన్ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. నంబర్ 3, సెన్స్. సైన్స్ ప్రకారంగా రుజువు అయినది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వారి యూనిక్ వాసన కలిగి ఉంటారు. ఇది ఆడవారిలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక గదిలో ఉన్నప్పుడు చనిపోయిన వారి సువాసన లేదా వారు రెగ్యులర్ గా వాడే పర్ఫ్యూమ్ వాసన వస్తుందంటే ఇది వారి ఉనికి తెలుపుతున్నట్టే. ఎందుకంటే ఆత్మలు డైరెక్ట్ గా కాంటాక్ట్ కాలేకపోయినా ఇలాంటి సెన్సెస్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, సడన్ గా ఏదైనా ఒక సువాసన వచ్చినప్పుడు అది మీరు గతంలో ఏదైనా చేసిన పనిని గానీ మీరు కలిసిన వ్యక్తులను గానీ గుర్తు చేస్తాయి. అలాగే ఆత్మలు కూడా అటువంటి వాసనల ద్వారా కాంటాక్ట్ అవుతాయని చెప్తారు. నంబర్ 4, కోయిన్సిడెన్సెస్. ఆత్మల ప్రపంచం ద్వారా కోయిన్సిడెన్సెస్ జరగడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. మీరు ఎప్పుడైనా ఒక హోటల్లో కూర్చొని చనిపోయిన మీ ఫ్రెండ్ కి ఇష్టమైన ఫుడ్ చెప్పుకొని ఆ వ్యక్తి గురించి తలుచుకుంటూ ఉన్నప్పుడు చనిపోయిన మీ ఫ్రెండ్ లా కనిపించే ఇంకొక అపరిచిత వ్యక్తి అటువైపు ఇంకొక టేబుల్ మీద కూర్చొని అదే ఫుడ్ తింటున్నాడు. ఇది యాదృచ్ఛికమే కదా. ఇక్కడ ఫుడ్ ఒకటే, ఆ మనిషి పోలిక ఒక్కటే. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, చనిపోయిన మీ ఫ్రెండ్ ఇంతకు ముందు మీతో ఫోన్ లో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ ని అతన్ని గుర్తు చేసుకుంటూ మీరు వింటున్నప్పుడు కొద్దిగా మీ స్నేహితుని పోలికలతో కనిపించే ఇంకొక వ్యక్తి అటువైపుగా వెళ్తుండటం మీరు చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజమే కదా, ఇలాంటి కోయిన్సిడెన్సెస్ మనలో చాలా మందికి జరిగే ఉంటాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరిగితే చనిపోయిన వారు మీతో కమ్యూనికేట్ అవుతున్నారు అనే దానికి సంకేతం. నంబర్ 5, బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. మీరు ఆత్మలతో ఎలా మాట్లాడాలో సూచనల కోసం చూస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ చుట్టూ ఉన్న ప్రతి దాని గురించి తెలుసుకోవడం. ఒకవేళ ఆత్మలకు సంబంధించి ఒక ప్రపంచం ఉందనే అనుకుందాం. ఇప్పటి వరకు చెప్పుకున్న వాసనలు, కలలు, హాలుసినేషన్స్ వంటి అవతలి ప్రపంచం నుంచి వచ్చే ప్రతి కమ్యూనికేషన్ నిజమైనది కాదు. మన చుట్టుపక్కల పరిస్థితులపైన కూడా ఒక అవగాహన పెట్టుకోవాలి. ఎలాంటి మీడియంతోనైనా ఆత్మలు వాటి ఉనికిని తెలపగలవని గ్రహించాలి. నంబర్ 6, టాక్ టు దెమ్. సాధారణంగా ఆత్మలు వారికి ఇష్టమైన వారి చుట్టే ఉంటాయని అంటారు. కానీ ఒకటి గ్రహించండి, ఆత్మలు వేరే రియల్మ్ లో ఉంటాయి. మీరు చేస్తున్న ఏ పనైనా గ్రహిస్తూనే ఉంటాయి, కానీ మాట్లాడలేకపోవచ్చు. మీరు ఏదైనా బాధపడుతున్నప్పుడు ఆత్మలకు మీకు సహాయం చేయాలన్నా కూడా చేయలేకపోవచ్చు. కానీ మీరు చేయాల్సిన ఉత్తమమైన పని ఏంటంటే, మీకు నచ్చిన వారు ఆత్మగా మారి మీ చుట్టూనే ఉన్నారని మీకు అనిపిస్తే నోరు తెరిచి వారితో మాట్లాడండి. మీ మనసులో ఏదైనా ఉండనివ్వండి, అది వారితో చెప్పండి. వారు బ్రతికున్నప్పుడు మీరు చెప్పాలని చెప్పలేకపోయిన సంగతులను మనస్ఫూర్తిగా చెప్పండి. మీకు కావాల్సినది అడగండి. ఏమో చెప్పలేం కదా, వారు తిరిగి మీతో మాట్లాడొచ్చు లేదా మీ మనసు ద్వారా మీతో కమ్యూనికేట్ అవ్వచ్చు. దానికోసం ఒక కన్నేసి ఉంచండి. నంబర్ 7, లుక్ ఫర్ ఫెదర్స్. మనకు ఇష్టమైన వారు మన చుట్టుపక్కలే ఉన్నారన్న ఇంకొక ఉదాహరణ తెలుపు రంగు ఈకలు. ఇవి గాలిలో తేలుతూ మన ఇళ్లలో పడుతూ ఉంటాయి. చనిపోయిన వారు ఈ ఈకల ద్వారా గాల్లో తిరుగుతూ ఇళ్లలో కానీ లేక వారికి ఇష్టమైన వారిపై పడుతుంటాయి అంటారు. ఇది చాలా కాలంగా ఆత్మలకు సంకేతంగా ఉంది. ఎవరైనా వారికి ఇష్టమైన వారిని పోగొట్టుకుని చాలా భావోద్వేగాలకు గురవుతున్నప్పుడు వారి మీద ఈ ఈకలు వాలుతాయని చెప్తుంటారు. నా మీద కూడా చాలా సార్లు ఈ ఈకలు వాలాయి. ఇవి ఏదైనా విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండొచ్చు. నంబర్ 8, ద అన్కన్వెన్షనల్ రూట్.
చనిపోయిన వారితో మాట్లాడటానికి ఇంకొన్ని మార్గాలు ఓయిజా బోర్డ్, సయాన్స్ లాంటి మరికొన్ని మాధ్యమాలు. ఇవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, ఫలితాలు కూడా కరెక్ట్ గా ఉంటాయని చెప్పలేం. ఒక గదిలో మీ స్నేహితులతో కూర్చొని ఇలాంటి ఓయిజా బోర్డు లాంటి మాధ్యమాల ద్వారా ఆత్మలతో సంభాషించవచ్చు అంటారు. కానీ మీ స్నేహితులందరూ ఒక మాట పైనే ఉండాలి, ఒకరు తప్పు చేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కానీ కరెక్ట్ గా చేస్తే మనం మాట్లాడాలనుకున్న ఆత్మలతో చాలా కూల్ గా కూర్చొని మాట్లాడొచ్చు. కానీ ఇలాంటి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించి చేయండి. అలాగే మీ స్నేహితులు ఒకరికొకరు నమ్మకం ఉంచుకునేలా చూసుకోవాలి. చనిపోయిన వారిని ఎలా సంప్రదించాలి అనే దాని గురించి ఆలోచించడం కాస్త నిరుత్సాహంగానే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చిన వారు మనతో శారీరకంగా లేరంటే మానసికంగా లేరని కాదు. వారు మన మనసులో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. ఇప్పటికీ మీకు ఇష్టమైన వారితో మీ మనసులో మాట్లాడండి. అలాగే వారు వారి సందేశాలను మీకు పంపిస్తున్నారని నమ్మండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ మనసును హృదయాన్ని తెరిచి వారు వింటున్నారని నమ్మి వారితో కమ్యూనికేట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి మా వీడియోస్ రీచ్ అవుతాయి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.